పార్ట్ 1 లో ట్రాక్ మీద అలాగే ట్రాక్ పక్కన ఉండే వాటి గురించి ఈ వీడియో చేశాను. పార్ట్ 2 లో ట్రాక్స్ కింద రాళ్ళు ఎందుకు ఉంచుతారు, ట్రైన్ పట్ట ఎలా తప్పుతుంది, ఇంటర్లాకింగ్ అంటే ఏంటి, ట్రైన్ ఇంజిన్ మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ ఇంకొన్ని వాటి గురించి పార్ట్ 2 లో చెప్తాను. పార్ట్ 1 వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్ ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 1, ట్రాక్స్ కింద రాళ్ళు ఎందుకు ఉంచుతారు. ఈ రాళ్ళను బ్యాలస్ట్ అంటారు. ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, ఈ రాళ్ళు లేకుండా పట్టాలను వేస్తే ట్రైన్ వెయిట్కి పట్టాలు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఇలా జరగకుండా ఉండడానికి రాళ్ళ మీద స్లీపర్స్ ని ఉంచుతారు. ఈ స్లీపర్స్ ని ఫస్ట్ చెక్కతో తయారు చేసేవాళ్ళు. అయితే ఈ వుడ్ స్లీపర్స్ వల్ల ఒక ప్రాబ్లం ఉండేది, వాన పడినప్పుడు ఆ నీళ్ళలో నానిపోయి వుడ్ డామేజ్ అయ్యేది. వుడ్ తో పనిచేయదని సిమెంట్ తో తయారు చేసిన స్లీపర్స్ ని రీప్లేస్ చేశారు. సరే ఇప్పుడు రాళ్ళ గురించి చెప్తాను. స్లీపర్స్ అనేవి పక్కకి జరగవు, ఒకవేళ రెయిన్ పడినా కూడా ఆ స్టోన్స్ మీద నుంచి కిందకి జారిపోతాయి అండ్ ట్రాక్స్ మీద గడ్డి చిన్న చిన్న చెట్లు పెరగవు. సో ఇందుకే ట్రాక్స్ కింద ఈ రాళ్ళను ఉంచుతారు. నెంబర్ 2, ట్రైన్ పట్టాలు ఎందుకు తప్పుతుంది. ట్రైన్ పట్టాలు తప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ట్రైన్ యాక్సిడెంట్ 70% కారణాలు పట్టాలు తప్పడమే అని 2019-20 రైల్వే సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చింది. అంతకుముందు సంవత్సరం పట్టాలు తప్పడం వల్ల అయ్యే యాక్సిడెంట్ 68% ఉండగా 2019-2020లో అది 2%గా పెరిగింది. ఇక ట్రైన్స్ కి ఇబ్బంది కోవడం వల్ల 14%, ఢీకొనడం వల్ల 8% యాక్సిడెంట్ జరిగాయి. 33 ప్యాసింజర్ ట్రైన్స్, 7 గూడ్ ట్రైన్స్ అంటే మొత్తం 40 ట్రైన్స్ ట్రాక్స్ లో క్రాక్స్ రావడం వల్ల నాశనం ట్రాక్స్ కారణంగా ఈ 40 ట్రైన్స్ లో 17 ట్రైన్లు పట్టాలు తప్పాయి. ట్రైన్లో లోపాలు అంటే ఇంజిన్, కోచ్లు, వ్యాగన్స్ లో ప్రాబ్లమ్స్ వల్ల 9 రైళ్లు పట్టాలు తప్పాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సింపుల్ గా రైలు పట్టాలు ఎలా తప్పుతుందో చెప్పాలంటే, ట్రాక్ మెయింటెనెన్స్ సరిగ్గా లేనప్పుడు ట్రైన్స్ గుద్దుకోవడం, హ్యూమన్ మేడ్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, క్లైమేట్ చేంజెస్ వల్ల కోచ్ డిఫెక్టివ్ గా ఉన్నప్పుడు పట్టాలు తప్పే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3, ట్రైన్ విజిల్స్ ఎన్ని రకాలు, అవి ఏవి. చిన్నగా ఒక విజిల్ వేస్తే దాని మీనింగ్ వేరే ఇంజిన్ అవసరం లేదని. రెండు చిన్న విజిల్స్ వేస్తే ట్రైన్ స్టార్ట్ చేసే ముందు వెనుక కంపార్ట్మెంట్ లో ఉన్న గార్డ్ ని సిగ్నల్ అడగడానికి అని. ఫస్ట్ ఒక చిన్న విజిల్ వేసాక లాంగ్ విజిల్ వేస్తే గార్డ్ ని బ్రేక్స్ రిలీజ్ చేయమని అర్థం. మూడు చిన్న విజిల్స్ వేస్తే ట్రైన్ ఇంజిన్ తన కంట్రోల్లో లేదు, సో గార్డ్ ని ఎమర్జెన్సీ బ్రేక్ వేయమని ఈ హార్న్ మీనింగ్. నాలుగు చిన్న విజిల్స్ వేస్తే ముందు దారి క్లియర్ గా లేదని. ఇలాంటప్పుడు గార్డ్ ముందు లేదో వెనక స్టేషన్స్ కి చెప్తాడు దారి క్లియర్ గా లేదని. రెండు లాంగ్ విజిల్స్ వేసిన తర్వాత రెండు చిన్న విజిల్స్ వేస్తే లోకో పైలట్ గార్డ్ ని పిలుస్తున్నాడని. ఒక చిన్న విజిల్ వేసి లాంగ్ విజిల్ వేసి మళ్ళా చిన్న విజిల్ వేస్తే లోకో పైలట్ టోకెన్ ని అందుకోలేదని. గార్డ్ ని టోకెన్ అడగడానికి అలా హార్న్ చేస్తాడు. లాంగ్ విజిల్ వేస్తూ ఉంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. 1, టన్నెల్ గుండా వెళ్తుందని. 2, ఎక్స్ప్రెస్ లేదా మెయిల్ ట్రైన్ చిన్న చిన్న స్టేషన్స్ లో ఆగదని. 3, ఫాస్ట్ గా వెళ్తుందని. దీనిని ట్రూ పాస్ అని కూడా అంటారు. రెండు చిన్న విజిల్స్ తర్వాత ఒక లాంగ్ విజిల్ వేస్తే ప్యాసింజర్ ఎమర్జెన్సీ చైన్ లాగాడని. అలాగే గార్డ్ ట్రైన్ ఆపడానికి ట్రై చేసినప్పుడు ఇలా హార్న్ చేస్తాడు. చిన్నగా లాంగ్ విజిల్ వేస్తే దారి క్లియర్ గా లేదు, ముందు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని మీనింగ్. నెంబర్ 4, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ అంటే ఏంటి. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ రైల్వే సిగ్నలింగ్ లో మెయిల్ రోల్ పోషించే టెక్నాలజీలో ఇది కూడా ఒకటి. ట్రైన్ ఒకదానితో ఒకటి గుద్దుకోకుండా సేఫ్ గా వెళ్లేందుకు హెల్ప్ అవుతుంది అండ్ ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్రైన్స్ ఒకే పట్టాల మీద వెళ్లకుండా చూస్తుంది. ఒక ట్రైన్ సిగ్నల్ ఇంకొక ట్రైన్ సిగ్నల్ తో విభేదించకుండా ఆ రూట్ లో అన్ని ట్రైన్స్ ముందుకు వెళ్లేలా చూస్తుంది. ఆ ట్రైన్ రూట్ సేఫ్ గా ఉందని లేదా ఆ రూట్ లో ఇంకొక ట్రైన్ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక సిగ్నల్ ఇస్తుంది. ఈ టెక్నాలజీతో ట్రైన్స్ ఒకదానితో ఒకటి గుద్దుకోకుండా అండ్ అదర్ ట్రైన్ యాక్సిడెంట్ జరగకుండా చాలా వరకు తగ్గుతాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఇవి కంటిన్యూస్ గా ట్రైన్ మూవ్మెంట్స్ మీద ఒక కంట కనిపెడుతుంటాయి. పాస్ట్ లో ట్రైన్స్ కోఆర్డినేట్ గా ముందుకు వెళ్లేలా ట్రాక్ మ్యాన్ రాడ్లు లెవర్లు పనిచేసేవాళ్ళు. ట్రైన్ ని రూట్ చేంజ్ చేయడానికి ఈ రాడ్లను లెవర్లను చేతితో నొక్కేవాళ్ళు. అయితే ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ లో చాలా వరకు డిసిషన్స్ సాఫ్ట్వేర్ పైనే జరుగుతాయి. దీనికోసం సెన్సార్లు, ఫీడ్బ్యాక్ డివైజ్లను వాడతారు. దీని రిజల్ట్ స్పెసిఫైడ్ టైంలో ట్రైన్ ఎక్కడుందో యాక్యురేట్ గా కనిపెట్టవచ్చు. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్స్, అదర్ డేటా పాయింట్స్ నుంచి కూడా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ ప్రాబ్లం వలనే ఒడిశా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. దీంతోపాటు యాక్సెల్ కౌంటర్స్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ ని రైల్వే డిపార్ట్మెంట్ యూజ్ చేస్తుంది. యాక్సెల్ కౌంటర్స్ టెక్నాలజీ స్పెషల్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆధారంగా పనిచేస్తుంది. పట్టాల మీద ట్రైన్ ఉందో లేదో తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ టెక్నాలజీ పట్టాలను డిఫరెంట్ బ్లాక్స్ గా సెపరేట్ చేస్తుంది. హ్యూమన్ ఎర్రర్స్, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లో వీలైనంత తక్కువగా ఉండేలా చూసేందుకు ఈ టెక్నాలజీస్ పనిచేస్తాయి. ఇప్పుడు లూప్ లైన్ అంటే ఏంటో చెప్తా. రైల్వే స్టేషన్స్ కి దగ్గరలో మెయిన్ రైల్వే లైన్స్ ని కలుపుతూ ఇతర లైన్స్ ను రెడీ చేస్తారు. ఈ లూప్ లైన్స్ వల్ల స్టేషన్స్ లో ఎక్కువ ట్రైన్స్ నిలిపేందుకు ఛాన్స్ ఉంటుంది. మరోవైపు వేరే ట్రైన్స్ కి దారి ఇవ్వడం లాంటి ఆపరేషన్స్ లోను ఇవి మెయిన్ రోల్ పోషిస్తాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లూప్ లైన్ ను మెయిన్ లైన్ కి కలుపుతారు. లూప్ లైన్స్ అనేవి 650 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై
రెండు ఇంజిన్లతో పాటు మొత్తం ట్రైన్ ఆపేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తా. ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ను కవాజ్ గా పిలుస్తారు. దీన్ని 2011-2012 పరిచయం చేశారు. ఈ టెక్నాలజీలో భాగంగా ట్రైన్స్ సిగ్నల్ సిస్టమ్ తో పాటు ట్రైన్ పట్టాల్లో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ ఇన్స్టాల్ చేస్తారు. అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ట్రైన్ లోని బ్రేక్స్ ని కంట్రోల్ చేస్తాయి, లోకో పైలట్స్ ని అలర్ట్ చేస్తాయి. ఈ టెక్నాలజీలో ట్రైన్ మూవ్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. లోకో పైలట్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే ఇది వార్నింగ్ ఇస్తుంది. ఇలా సిగ్నల్ జంప్ చేయడం వల్లనే చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు డాష్ బోర్డ్ ఎలా పనిచేస్తుందో చెప్తా. స్టేషన్ మాస్టర్, రైల్వే గార్డ్స్, ఇతర సిబ్బందితో ట్రైన్స్ కి లోకో పైలట్ మాట్లాడేందుకు ట్రైన్స్ లో డాష్ బోర్డ్ అవైలబుల్ గా ఉంటుంది. అయితే ఈ డాష్ బోర్డ్ అనేది లోకోమోటివ్ ఇంజిన్ మోడల్ టైప్స్ మీద ఆధారపడి ఉంటుంది. డాష్ బోర్డ్ ని లోకో పైలట్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో ఇది గైడ్ చేస్తుంది. 5, ప్యాసింజర్ ట్రైన్ లో 24 కోచ్లు, గూడ్స్ ట్రైన్ లో 50 కంటే ఎక్కువ కోచ్లు ఎందుకు ఉంటాయి? జనరల్లీ ఇండియన్ ట్రైన్స్ లెంత్ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ట్రైన్స్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన ప్లేస్ లో ఆగుతాయి. ప్లాట్ఫామ్ లెంత్ ని లూప్ లైన్ అంటారు. లూప్ లైన్ గురించి ఆల్రెడీ చెప్పాను. రైలు పొడవు లూప్ లైన్ పొడవని మించకూడదు. ప్లాట్ఫామ్ మీద ఆగే ట్రైన్స్ లూప్ లైన్ లోకి సరిపోతాయి. ఒకవేళ ట్రైన్ లూప్ లైన్ లోకి పూర్తిగా వెళ్ళకపోతే వేరే ట్రైన్ వచ్చి డాష్ అవ్వడం జరుగుతుంది. ట్రైన్ పూర్తిగా లూప్ లైన్ లోకి వెళ్ళిందా లేదా అని గార్డ్ ఫౌలింగ్ మార్క్ ని చూస్తాడు. గార్డ్ కోచ్ ఫౌలింగ్ మార్క్ ముందు ఉంటే లూప్ లైన్ లోకి పూర్తిగా వెళ్ళిందని అర్థం. ఇండియాలో లూప్ లైన్ స్టాండర్డ్ లెంత్ మాక్సిమం 650 మీటర్లు ఉంటుంది. ట్రైన్ లెంత్ కూడా 650 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకుండా డిజైన్ చేశారు. ఐసీఎఫ్ కోచ్ లెంత్ 22.28 మీటర్స్. ఇందులో మొత్తం 25 కోచ్లు ఉంటాయి. ఎల్ఎస్బి కోచ్ లెంత్ 24 మీటర్స్. ఇందులో 24 కోచ్లు ఉంటాయి. అండ్ రెండింటిలో ఇంజిన్ కలిపితే ట్రైన్ మొత్తం 650 మీటర్లు ఉంటుంది. అందుకే ప్యాసింజర్ ట్రైన్లు ఎక్కువగా 24 కోచ్లు ఉంటాయి. గూడ్స్ ట్రైన్ చూడడానికి చాలా లెంతీగా కనిపిస్తాయి. గూడ్స్ ట్రైన్ లెంత్ కూడా 650 మీటర్లే. గూడ్స్ ట్రైన్ ప్రతి ప్యాసింజర్ ప్లాట్ఫామ్ పై ఆగదు, సెలెక్టెడ్ స్టేషన్స్ లో మాత్రమే అవి ఆగుతాయి. అంటే ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ని లోడ్ చేయడానికి అన్లోడ్ చేయడానికి కంఫర్ట్ గా ఉండే చోట ఆగుతాయి. ఆయా స్టేషన్స్ లో కూడా ట్రైన్ లెంత్ లూప్ లైన్ లెంత్ ని మించదు. కానీ వీటికి సంబంధించిన వ్యాగన్స్ లెంత్ 11-15 మీటర్ల లెంత్ ఉంటుంది. వ్యాగన్ బాక్స్ లెంత్ ని బట్టి గూడ్స్ ట్రైన్స్ కి 40-58 వ్యాగన్ బాక్స్ లో ఉంటాయి. మనకి ఇలా ఎక్కువ బొగ్గులు కనిపించేసరికి గూడ్స్ ట్రైన్ లెంత్ ఎక్కువ అని మనం అనుకుంటాము. 6, ఇండియన్ రైల్వేస్ కి ఫండింగ్ ఎవరు ఇస్తారు అండ్ ఎంత లాభం వస్తుంది? ఇండియన్ రైల్వేస్ కి IRFC అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండింగ్ ఇస్తుంది. IRFC కి ఫైనాన్షియల్ బాండ్స్, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి మనీ వస్తాయి. ఇండియన్ రైల్వేస్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది? ఈ రెవెన్యూ వచ్చేసి 2022-2023 ఇండియన్ రైల్వేస్ ఆర్థిక సంవత్సరంలో 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని తీసుకువచ్చింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 49,000 కోట్లు పెరిగింది. 2022-2023 కార్గో ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ 1.62 లక్షల కోట్లకి పెరిగింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 15% ఎక్కువ. ఈ లాభాలు వచ్చేసి 2022-2023 మాత్రమే చెప్పడం జరిగింది. 7, ప్యాసింజర్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రైల్వేస్ కి ఎంత రెవెన్యూ వస్తుంది? రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం IRCTC ద్వారా ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకున్నాక ప్యాసింజర్ల నుంచి కన్వీనియన్స్ ఫీజును కలెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు 2019-2020 నుంచి 2022 డిసెంబర్ వరకు 1,929.98 కోట్లు కలెక్ట్ చేశారు. అలాగే 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్ లో కౌంటర్ దగ్గర టికెట్ క్యాన్సిలేషన్ వల్ల 694.08 కోట్లు వచ్చాయి. అలాగే ఏసీ క్లాస్ లో ట్రావెల్ చేయడానికి ట్రైన్ టికెట్ ని నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా బుక్ చేసుకుని తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ కి 30 రూపాయలు చొప్పున కలెక్ట్ చేశారు. యూపీఐ ద్వారా బుక్ చేసి తర్వాత క్యాన్సిల్ చేస్తే 20 రూపాయలు చొప్పున కలెక్ట్ చేశారు. నాన్ ఏసీలో అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా బుక్ చేశాక క్యాన్సిల్ చేస్తే టికెట్ కి 15 రూపాయలు చొప్పున, యూపీఐ ద్వారా అయితే 10 రూపాయలు చొప్పున కలెక్ట్ చేశారు. 8, ఇండియన్ రైల్వే ఇంజిన్స్ లీటర్ కి ఎంత మైలేజ్ ఇస్తుంది? ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకునే ముందు ట్రైన్ డీజిల్ ట్యాంక్ ఎన్ని లీటర్స్ చెప్తాను. ఇవి మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. 1, 5,000 లీటర్లు, 2, 5,500 లీటర్లు, 3, 6,000 లీటర్లు. డీజిల్ ఇంజిన్ తో నడిచే 12 కోచ్ ప్యాసింజర్ ట్రైన్స్ 1 కిలోమీటర్కి 6 లీటర్ ఖర్చు అవుతుంది. 24 కోచ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 1 కిలోమీటర్కి 6 లీటర్ ఖర్చు అయితే 12 కోచ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 1 కిలోమీటర్కి 4.5 లీటర్ ఖర్చు అవుతుంది. ప్యాసింజర్ ట్రైన్ కి ఎక్స్ప్రెస్ ట్రైన్ కి మధ్య మైలేజ్ డిఫరెన్స్ ఏంటి? ప్యాసింజర్ ట్రైన్స్ అన్ని స్టేషన్స్ లో ఆగుతుంది, సో బ్రేక్స్, యాక్సిలరేటర్స్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. ఇలాంటి సిచువేషన్ లో ఎక్స్ప్రెస్ ట్రైన్ తో ప్యాసింజర్ ట్రైన్ కంపేర్ చేస్తే ప్యాసింజర్ ట్రైన్ మైలేజ్ తక్కువగా వస్తుంది. గూడ్స్ ట్రైన్ లోని కోచ్ల నెంబర్, అలాగే ట్రైన్ లో తీసుకెళ్లిన వెయిట్ ను బట్టి మైలేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. అంటే ఏ గూడ్స్ ట్రైన్ లో అయితే లోడ్ ఎక్కువగా ఉంటుందో ఆ ట్రైన్ కి మైలేజ్ తక్కువగా వస్తుంది. ట్రైన్ స్టేషన్ ఎంతసేపు ఆగినా సరే ఇంజిన్ ని స్టాప్ చేయరు, ఎందుకంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. 1, డీజిల్ ఇంజిన్ పవర్ఫుల్ అయిన తర్వాత బ్రేక్ పై ప్రెజర్ చాలా తక్కువగా ఉంటుంది, ఇంజిన్ ని స్టాప్ చేస్తే తిరిగి అదే సామర్థ్యానికి రావడానికి చాలా టైం పడుతుంది. 2, ఇంజిన్ ని స్టార్ట్ చేయడానికి 20-25 నిమిషాలు టైం పడుతుంది అండ్ 40-50 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. లైక్ బైక్, కార్ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే ఫ్యూల్ కాలుతుందో
సేమ్ ఇలానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ రెండు కారణాలు మైండ్ లో ఉంచుకొని ఇంజిన్ ని స్టాప్ చేయకుండా అలానే వదిలేస్తారు. ఇండియన్ రైల్వేస్ గురించి ఏమైనా వదిలేస్తుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేస్తాను. అండ్ ట్రైన్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, కన్ఫర్మ్ గా వీడియో చేస్తాను.